ద గ్రేట్ సైకో జగన్మోహన్ రెడ్డికి బటలు నొక్కి 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 కొంచెం విసుగొచ్చి ఈ మధ్యన కొత్తగా అంటించడం స్టార్ట్ చేశాడు అది అందరికీ తెలిసిందే ఒక దిక్కుమాలిన ప్రోగ్రాంకి ఒకటి శ్రీకారం చుట్టి ప్రజల డబ్బుతో అతని తాలూకా సైకో ఆనందాన్ని పొందటానికి ప్రజల్ని మభ్యపెట్టడానికి మసుపూసి మారేడికాయ చేయటానికి ఇచ్చి అది కూడా ఏంటంటే సంచులు ఇచ్చి బ్యాగులు ఇచ్చి అనేకన్నా చాలా పాష్గా ఉంది దానికన్నా సంచులు ఇచ్చి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని రోడ్డు మీద వదిలేడు వీళ్ళతో పాటు ఇంకో మిగతా వన్ సెవెంటీ ఫైవ్ కాన్షియన్సెస్లో ఉన్న ఇన్ఛార్జెస్ని అదేవిధంగా వాళ్ళ తాలూకా కోఆర్డినేటర్స్ని వాళ్ళ తాలూకా బంధుగణాన్ని వైసీపీ బంధుగణాన్ని అంతటిని రోడ్డు మీదకి పంపించి వీళ్ళందరికీ కూడా తోడుగా ఉండాలని చెప్పి వాలంటీర్ సిస్టమ్ని కూడా వాటికి అటాచ్ చేశాడు విషయం ఏంటంటే చేసేదే యదో పని ఆ పని చేసేదానికి మళ్ళీ వెనకాతల ఇంతమంది బంధువర్గం నేను మొన్న అన్నాను ఈ నూట యాభై ఒకటి మందిలోని కూడా కొంతమంది బామ్మర్దులు ఉంటారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మీద ఏక కూడా వాళ్ళనివ్వకుండా ఉండే బామ్మర్దులు అనమాట వాళ్ళు వాళ్ళ చేత బూతులు తెట్టించడం ఇవన్నీ నాలుగు సంవత్సరాల కాలంలో జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు యాక్చువల్గా వాలంటీర్లు అనేసరికి వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన జాబుల్లోని వన్ ఆఫ్ ద జాబ్స్ అంటే మేము ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడంలో ఐదు వేల రూపాయలు తీసుకునే వాలంటీర్ని కూడా ఆ జాబితాలోనే చూపించేసి మేము ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ప్రగల్భాలు పలికే పరిస్థితి అంటే సుమారుగా ఒక వాలంటీర్లకి ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని అంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నులు ఆ పన్నుల్లో చెత్త పన్నుంది నీటి పన్నుంది ఇంటి పన్నుంది ఆస్తి పన్నుంది రకరకాల అన్ని రకాల పన్నులు రూపైన తీసుకున్న డబ్బుల్ని వాళ్ళ వాలంటీర్లకి అంటే సాధారణంగా వైసీపీ కార్యకర్తలు ఎందుకంటే సాక్షాత్తు విజయసాయిరెడ్డి గారు అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా సభల్లోని వాలంటీర్ల విషయం గురించి ప్రస్తావించిన వచ్చేసరికి వాళ్ళందరూ మన కార్యకర్తలే అని చాలా క్లియర్గా చెప్పున్నారు సో వాళ్ళ కార్యకర్తలకి జీతాలు ఇచ్చి అంటే ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్ముని వాళ్ళకి జీతాల రూపంలో ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల కింద ఒక ముద్ర వేసి ఈరోజు ప్రజల మధ్యకి పడిపించారు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి రూపాయి డబ్బులు తీసుకున్నా కూడా రాజకీయ పార్టీలకు తొత్తులుగా కాకుండా ప్రజలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించే విధంగా ఏ ఉద్యోగైనా ఉండాలి కానీ ఈరోజు వాలంటీర్లుగా వచ్చిన వాళ్ళు చాలామంది ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంసీఎల్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు డిగ్రీల దగ్గర నుంచి చూసుకుంటే పీజీల వరకు రకరకాల చదువులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ భవిష్యత్తుని లిటరల్గా చెప్పాలంటే వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలోకి తోసేయడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ స్టిక్కర్ల నిర్ణయం చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్ ఏమైపోతుందో అని ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు రూపాయి రూపాయి జీతం తీసుకుని ప్రభుత్వ ఉద్యోగుల కింద వాళ్ళని ముద్ర వేసుకున్న తర్వాత ఈరోజు ఒక పార్టీకి సంబంధించిన ఒక స్టిక్కర్స్ని అంటించే కార్యక్రమం కానీ ఆ సంచులు చూస్తే అంటే దాని మీద ఎక్కడ కూడా గవర్నమెంట్ డ్యాంబ్లం ఉండదు ఆ ప్ర వాళ్ళ తాలూకా జెండా రంగులు ఉంటాయి ఆ స్టిక్కర్ మీద జెండా రంగులు ఉంటాయి వీటన్నిటినీ కూడా వాటి మీద ఉపయోగించే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది యాక్చువల్గా మనం సాధారణంగా ఒక యాక్ట్ ప్రకారం అంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ యాక్ట్ ప్రకారం కూడా చూసుకుంటే ఏపీ ప్రివెన్షన్ ఆఫ్ ద డిస్ఫిగర్మెంట్ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ ఆబ్సన్స్ అండ్ అబ్జెక్షనబుల్ పోస్టర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ సెవెన్ యాక్చువల్గా వాళ్ళు ఎక్కడా కూడా అబ్జెక్షనబుల్ ప్లేసెస్లో కానీ ఇష్టం లేకుండా కూడా ఎక్కడా కూడా స్టిక్కర్లు అంటించకూడదు అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లోని రాజకీయ పార్టీకి సంబంధించిన పనులు చేయకూడదని చాలా క్లియర్గా యాక్ట్లన్నీ పనిచేస్తున్నాయి ఈ యాక్ట్ అనేసరికి గుర్తు రావాలి సాధారణంగా ప్రజాస్వామ్యం అందులో ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రకారం మనం ఆలోచించుకుంటే కూడా ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అని ఉంటుంది కానీ ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి జగన్ చే జగన్ చేత జగన్ కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ వ్యవస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయింది ఇది భారతదేశ ప్రజాస్వామ్యం ఆంధ్ర ప్రజాస్వామ్యం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం కాదు జగన్ ప్రజాస్వామ్యం అయిపోయిన దుస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది దానికి తోడుగా ఈరోజు ఆ దిక్కుమాల స్టిక్కర్లు అన్నీ కూడా పాపం ఎంతో భవిష్యత్తు ఉంది ఈ ఐదు వేల రూపాయలకేళ్ళకి జీవితం గడిచిపోదు కదా రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు ఆ టైంలో ఈ వాలంటీర్ సిస్టంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉండిద్ది మాకు అటువంటిప్పుడు వీళ్ళు చేసిన విధో పనుల వల్ల జైలు శిక్షలకు కూడా అనుభవించే పరిస్థితి ఈరోజు వాలంటీర్లకు ఉంది నేను వాలంటీర్లకు పక్షాన్ని మాట్లాడుతున్నా నేను ఈరోజు ఏదో రాజకీయం మాట్లాడడానికి ప్రెస్ మీందుకు వచ్చి వాళ్ళని బెదిరించట్లే మీరు యాక్ట్లు చూసుకోండి సివియర్గా పనిష్మెంట్ ఉంది జైలు శిక్ష ఉంది ఒక్కసారి కనుక జైలు శిక్ష కనుక పడితే మీ భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోమని వాలంటీర్స్ని కూడా వాన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు మాకు వచ్చిందంటే నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన ఏ రేంజ్లో ఉందో మనకు అర్థమవుతుంది ఇకపోతే నిన్న మొన్న చూశాను ఆ స్టిక్కర్ గురించి నేను కూడా మాట్లాడా ఆ స్టిక్కర్ల గురించి మాట్లాడేటప్పుడు నువ్వే ఏంటది ఆ జగన్ అన్న పదం ఉపయోగించినా కూడా వీళ్ళు మాకు ఎలా ఉంటుందంటే పరిస్థితి అది కూడా ట్రోల్ చేస్తారు మా నమ్మకం నువ్వే మా సైకో జగన్ ఎందుకంటే నేను జగన్ అన్న క్లియర్గా ఎందుకు అనట్లేదంటే అది కూడా ట్రోల్ చేస్తారు అడితే ఇలా అనింది అని అలాంటి పేటిఎం బ్యాచ్ ఆ పేటిఎం కుక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మా నమ్మకం నువ్వేట మా భవిష్యత్తు నువ్వేట ఆ పక్కన సైకో జగన్ సైకో జగన్ అసలు ఎలా నమ్మాలి నేను ఒకటి చిన్నది అడుగుతున్నా ఇదే సేమ్ స్టిక్కరు ఎక్కడికో అక్కర్లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇల్లులన్నీ పక్కన పెట్టండి షర్మిళ గారి ఇంటికి వెళ్ళి షర్మిళ గారి ఇంటి గోడ కంటించే దొమ్మేమైనా ఉందా జగన్మోహన్ రెడ్డికి కానీ కో బ్యాచ్కి కానీ నమ్మకం అందరికీ నమ్మకమే కదా అదేవిధంగా సునీత గారు అదేనండి వివేకానంద రెడ్డి గారి చెల్లి కూతురు మన జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయ్ కూతురు చెల్లి ఆవిడి ఇంటికి వెళ్ళి మా మా నమ్మకం నువ్వే మా భవిష్యత్తు నువ్వే అనేది స్టిక్కర్ అంటించారు కదా ఆ స్టిక్కర్ తీసుకెళ్ళే ఆలోచన కానీ స్టిక్కర్ తీసుకెళ్లి అంటించే దమ్ము కానీ మాట్లాడితే దమ్ము దమ్ము అని మాట్లాడుతుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి ఈ రెండు ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఎవరింట్లో కాదనండి బాబు నేను చెప్పేది సొంత చెల్లి బాబాయ్ కూతురు ఇంకొక చెల్లి వీళ్ళిద్దరి ఇంట్లోకి వెళ్ళి అంటించే కార్యక్రమం కానీ చేయమనండి నిజంగా దమ్ముంటే అప్పుడు మా ఇళ్ళ దగ్గరకు వచ్చి స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి ఎస్ మేము కూడా రావాయి అంటించుకోవాలి అని మేమే చెప్తాం మేము అందరం కూడా అసలు నమ్మకం అనేది నీ ఇంట్లో వాళ్ళకే నీ మీద నమ్మకం లేదు నీ నీ ఇంట్లో వాళ్ళని వాళ్ళ భవిష్యత్ ఏమైపోతుంది నీ వల్ల అని చెప్పి ఆలోచిస్తున్నారు అటువంటిది పోయి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద నీ తాలూకా అంతటి నీ రుద్దేసి నీ తాలూకా నమ్మకం అని చెప్పి వాళ్ళని నమ్మాల్సింది పోయి నువ్వే తీసుకెళ్ళి వాళ్ళ మీద నెత్తి మీద రుద్దేసే పరిస్థితి తీసుకొస్తున్నావంటే అది కూడా ప్రజల సొమ్ముతో ఇంతకన్నా బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి సంచులు కట్ కుట్టించిన దానికే ప్రజల సొమ్మె స్టిక్కర్లు అంటించిన దానికే ప్రజల సొమ్మె స్టిక్కర్ల తాలూకా ప్రింటింగ్కి ప్రజల సొమ్మె ప్రజల సొమ్ము చేత ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఇళ్ల మీదకెళ్ళి నా నమ్మకం నువ్వే జగనన్నయ్య అని స్టిక్కర్లు ఇళ్ళెళ్ళు అంటిస్తారట అసలు నిజంగా ఎంత ఫూలిష్ ప్రోగ్రామ్ చెప్పండి అది నాలుగు సంవత్సరాల తర్వాత నీ దగ్గరికి వస్తే నీ మనుషులు వస్తే హారతి పట్టి నీరాశనాలు పట్టాలి వేరేగా నా నమ్మకం నువ్వే అని చెప్పి స్టిక్కర్లు అంటించుకోక్కర్లే ఓ స్త్రీ రేపురా అన్నట్టుగా స్టిక్కర్లు అంటించుకోకర్లే ఎవడు కూడా ఇంతకుముందు మా చిన్నప్పుడు ఎప్పుడో ఉండేది ఓ స్త్రీ రేపురా అని చెప్పి అంటించేవారు అలా ఉంది ఈరోజు దిష్టిబొమ్మలు కూడా అవసరం లేకుండా ఒక దిష్టిబొమ్మల పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్టుగా స్టిక్కర్లు అంటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇళ్ళలు అందరి దగ్గరికి వెళ్ళి ఇంకొకటి చెప్తున్నా మీరేవో చాలామంది ఇంకా పిలిచి అంటించేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లోకి ఒకటి కాదు రెండు మూడు అంటిస్తున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు ఒకసారి పని చేయండి అసలు మీరు అన్ని ఎన్నికారు నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో ఒకసారి వెళ్ళి కౌంట్ చేసుకోండి రండి ఎంతమంది ఉంచారు ఎంతమంది పీకేశారు అన్నది అంటే ఇంక మిమ్మల్ని లిటరల్గా తన్నలేక చీపుర్లు ఇచ్చి కొట్టలేక మీరు అంటించిన స్టిక్కర్లని తీసి పడేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది